మార్నింగ్ మ్యాగ్జైన్కి స్వాగతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం ఈనాడు చూస్తే అవమానకరంగా ఆంధ్ర విభజన నిన్న ప్రధానమంత్రి రాజ్యసభలో చేసిన ప్రసంగాన్ని హైలైట్ చేశారు పెప్పర్ స్ప్రే కొట్టి మైకులాపి చర్చలు లేకుండా చేశారు అప్పటి స్పర్ధలు ఇప్పటికీ ఏపీ తెలంగాణలకు నష్టం చేస్తున్నాయి రాజ్యసభలో కాంగ్రెస్పై నిప్పులు జరిగిన ప్రధాని మోడీ కేంద్రంలో అధికారులు కూర్చోవడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ పార్టీ అవమానకర రీతిలో విభజించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ధ్వజమెత్తారు అహంకారంతో కూడిన అధికార మత్తులో చేసిన రాష్ట్ర విభజన ఇప్పటికే రెండు రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద జరిగిన చర్చకు బదులుస్తూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ఆయన గంటన్నర పాటు ప్రసంగించారు ఇందులో ప్రధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పలుసార్లు గుర్తు చేసుకున్నారు అంజయ్యకు జరిగిన అవమానం ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగిన ప్రయత్నం రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ వీటన్నిటికీ కాంగ్రెస్సే కారణమని నిప్పులు చెరిగారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించింది ఇక్కడ అధికారంలో కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారు మైకులు బంద్ చేసి పెప్పర్ స్ప్రే చేసి ఎలాంటి చర్చ లేకుండా రాష్ట్ర విభజన చేశారు ఇది మంచి పద్ధత ఇదేనా ప్రజాస్వామ్యం వాజ్పేయి హయాంలోనూ మూడు రాష్ట్రాలను విభజించి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు వాజ్పేయి రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి తుఫాను రాలేదు అందరూ కూర్చుని శాంతియుతంగా నిర్ణయం తీసుకున్నారు ఏపీ తెలంగాణ విషయంలోనూ ఇలా అలా జరిగి ఉండొచ్చు మేము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు కలిసి కూర్చుని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు కానీ మీ అహంకారం అధికారం మొత్తు దేశంలో స్పర్ధను సృష్టించింది ఆ స్పర్ధ ఇప్పటికీ ఏపీ తెలంగాణలకు నష్టం చేస్తుంది మీకు కూడా ఎలాంటి రాజకీయ ప్రయోజనం దక్కడం లేదని ప్రధాని దుయ్యబట్టారు అంజేయకు చేసిన అవమానాన్ని మర్చిపోయారా ఇదివరకు రాజీవ్ గాంధీ చేతుల్లో ముఖ్యమంత్రి అంజేయకు అవమానం జరిగినట్టు ప్రచారంలో ఉన్న సంఘటన ప్రధాని మోడీ గుర్తు చేశారు సమాఖ్య వ్యవస్థ గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవారు ఎయిర్పోర్ట్లో చిన్న విషయం కోసం ముఖ్యమంత్రిని తొలగించడాన్ని మర్చిపోయినట్టున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి విషయంలో ఏం జరిగిందో ఈ సభలోని వారందరికీ బాగా తెలుసు ప్రధానమంత్రి కుమారుడికి ఎయిర్పోర్ట్లో చెప్పిన స్వాగతం నచ్చకపోవడంతో ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించారు తద్వారా కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవమానకర రీతిలో పదవి చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచింది ఎవరు ఎన్టీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకు ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని ప్రధాని మోడీ తన ప్రసంగాలు ప్రస్తావించారు మొదట అవిశ్వాసం కల్పించడం తర్వాత అస్థిరపరచడం తర్వాత డిస్మిస్ చేయడం అన్న మూడు సూత్రాల ఆధారంగా కాంగ్రెస్ హైకమాండ్ వివరించింది ఫరూక్ అబ్దుల్లా చౌదరి దేవీలాల్ చరణ్ సింగ్ సర్దార్ బావల్ ప్రభుత్వాలను ఎవరు అస్థిరపరిచారు మహారాష్ట్రలో బాల్దాక్రేను అవమానించడానికి ఎవరు కుటిల ప్రయత్నాలు చేశారు కర్ణాటకలో రామకృష్ణ హెడ్డి ఎస్ఆర్ బొమ్మాయిల ప్రభుత్వాలను ఎవరు కూలదోశారు యాభై దశకంలో కేరళలో ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టారు తమిళనాడులో ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభైలో ఎంజీఆర్ ప్రభుత్వాలను ఎవరు పతనం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎవరు ప్రయత్నించారు కేంద్ర ప్రభుత్వం మాట తినడం లేదని ములాయం సింగ్ని ఇబ్బంది పెట్టింది ఎవరు అని ప్రధాని మోడీ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ వైపు వేలెత్తి చూపారు ప్రస్తుతం ఏపీ తెలంగాణలో నుంచి పసుపు ఎగుమతులు పెరగడం తమ ప్రభుత్వ కృషి ఫలితమేనన్నారు కరోనా సమయంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా భారతీయ వైద్య పద్ధతులకు ప్రచారం కల్పించడంతో ప్రజల్లో దాని పట్ల ఆసక్తి పెరిగి పసుపు వాడకం పెరిగిందని దానివల్ల పసుపు ఎగుమతులు వృద్ధి చెందాయని అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు మరోవైపు ముందు ఎర్రజెండా వెనక పచ్చ జెండా చంద్రబాబు సీఎం కాలేదని వారి కడుపు మంట వామపక్ష పార్టీలపై సీఎం మండిపాటు చేదోడుకి రెండు వందల ఎనభై ఐదు కోట్ల విడుదల ప్రపంచ కమ్యూనిస్టుల చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా చంద్రబాబు బినామీల భూములకు ధరలు పెంచడానికి కామ్రేడ్లు జెండాలు పట్టుకునే దుస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు ఇందులో ప్రధానమైనటువంటిది చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదన్న బాధ కడుపు అంటా ఉన్న కమ్యూనిస్టులు మరికొందరు మాత్రమే ఉద్యోగులు సమ్మె చేయాలని కోరుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయాలని ప్రజలు ప్రభుత్వం ఉద్యోగుల్లో ఎవరూ కోరుకోరు ఈ రెండున్నరేళ్లలో బటన్ నొక్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా వివిధ పథకాల రూపంలో ప్రజలకు ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు అందజేశాం వాటితో లబ్ధి పొందిన ఏ కుటుంబము సామాజిక వర్గం సమ్మె కోరుకోదు మరి సమ్మె ఆందోళన ఎవరికి కావాలో తెలుసా చంద్రబాబు సీఎం కాలేదన్న కడుపు మంట ఉన్నవారికి ఎర్ర జెండాల వారికి బాబు దత్తపుత్రుడికి కావాలి ఉద్యోగులతో సంధి జరిగింది వాళ్ళు సమ్మెకి వెళ్లడం లేదంటే వీళ్ళకి నచ్చలేదు ఏడుపు ముఖం పెట్టారు ఉద్యోగులు సమ్మె విరమించారని తెలియగానే పచ్చ జెండాలు మూస్తున్న పచ్చబాబు పచ్చజెండా ముసుగులో ఉన్న ఎర్ర సోదరుల్ని ముందుకు తోశారు ముందు ఎర్రజెండా వెనక పచ్చజెండా ఇది రాష్ట్రంలో పరిస్థితి అని సీఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంగళవారం తాడేపల్లిని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల చొప్పున ఆయన జమ చేశారు షాపులున్న రెండు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల యాభై మంది దజ్జీలు రజకులు నాయి బ్రాహ్మణులకు మొత్తం రెండు వందల ఎనభై ఐదు కోట్లను విడుదల చేశారు అనంతరం సీఎం మాట్లాడుతూ వీరంతా కష్టజీవులు మిగతా వారంతా పండగ చేసుకునేటప్పుడు వీరు ఇతరులకు మంచి చేసే కార్యక్రమాలను నిమగ్నమై ఉంటారు వారి స్వయం ఉపాధికైనా చేయొత్నివ్వకపోతే మొత్తం వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయి వారి కష్టాన్ని నా పాదయాత్రలో గుర్తించి జగనన్న చేదోడు తీసుకొచ్చాం ఈ పథకం కింద రెండేళ్లలో ఐదు వందల ఎనభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ఇచ్చామని వివరించారు అన్నటువంటిది అలాగే టీచర్లను రోడ్డెక్కిస్తే పిల్లల చదువేం కావాలి ఉద్యోగుల సమస్య సామరస్యంగా పరిష్కారం అయ్యాక ఆ ప్రక్రియలో భాగస్వాములే వామపక్షాలకు సంబంధించిన సంఘాలు సంతకాలు పెట్టి సంతోషం విలుపించాయి ఆ మర్నాటి నుంచి వామపక్షాల పచ్చ పార్టీలకు సంబంధించిన సంఘాలు పూరుబాటు పడతామని రోడ్డెక్కుతా ఉన్నాయి రోడ్డెక్కుతామని అంటున్నాయి కోవిడ్తో రెండేళ్లుగా పిల్లలకు పరీక్షలు పెట్టలేదు మూడో సంవత్సరం పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కొందరు కేవలం ప్రభుత్వం మీదకి ఉసిగొల్పాలన్న ఉద్దేశంతోనే టీచర్లను రోడ్డెక్కిస్తే పిల్లల చదువులేం కావాలి అని ముఖ్యమంత్రి పడ్డారు మండిపడ్డారు బీసీలకు నిజంగా మేలు చేసింది మేమే అంటూ గత ప్రభుత్వ హయాంలో ఇక ఇవి రొటీన్ కాన్సెప్ట్ ప్రధానమైనటువంటి అంశం అయితే ఎర్ర జెండా వెనక పచ్చ జెండా అన్నటువంటిది హైలైట్ చేసే ప్రయత్నం చేశారు ఇంకోవైపు యూరియా రగడ సరిపడా లేక రైతన్నల అవస్థలు తూర్పుగోదావరి జిల్లాలో తోపులాట పశ్చిమ గోదావరి జిల్లాలో చోరు యూరియా కొరత లేదని ప్రభుత్వం చెప్తున్నారు క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు వచ్చేది వందల బస్తాలు అయితే డిమాండ్ వేలల్లో ఉంటుంది ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లాలో సరిపడా యూరియా ఇచ్చే పరిస్థితి లేదని అక్కడ రైతులే చెప్తున్నారు రాష్ట్రంలో ఏడాది రబీలో నలభై ఆరు లక్షల ఎకరాలు సాగయ్యాయి ఇందులో పదిహేను పాయింట్ ఆరు రెండు లక్షల ఎకరాల్లో వరి ఉంది రబీకి మొత్తంగా ఇరవై మూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల టన్నులు ఎరువులు అవసరమని అంచనా వేశారు ఇందులో తొమ్మిది లక్షల టన్నుల మేర యూరియా ఉంది ఫిబ్రవరి ఆరు నాటికి మొత్తంగా ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల టన్నులు యూరియా విక్రయించినట్టు వ్యవసాయ శాఖ గణాకాలు చెప్తున్నాయి ప్రస్తుతం యూరియా నిల్వలు ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల టన్నులు ఉండగా ఫిబ్రవరిలో కేంద్రం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కేటాయించినట్లు అధికారులు చెప్తున్నారు ఎరువులు గతంలో ప్రాథమిక సహకార పరపతి సంఘాలతో పాటు ప్రైవేట్ దుకాణాల్లో ఇచ్చేవారు రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సహకార సంఘాలకు ఎరువుల సరఫరాను ప్రభుత్వం తగ్గించింది అధిక శాతం రైతులు ఇప్పటికే సహకార సంఘాలకు అలవాటుపడి ఉండటంతో అక్కడికే వెళ్తున్నారు దుకాణాలకు సైతం గతంలో మాదిరి సరఫరా లేదని వ్యాపారులు చెప్తున్నారు దీంతో రైతు భరోసా కేంద్రాలపైన ఆధారపడాల్సి వస్తుంది అక్కడ అన్ని చోట్ల అందుబాటులో ఉంచడం లేదు రబీలో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఆర్బీకేల ద్వారా ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షల టన్నుల ఎరువుల సరఫరా లక్ష్యంగాగా ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల టన్నులు సరఫరా చేశారు అందులో ఒకటి పాయింట్ ఆరు ఒక్క లక్షల టన్నుల అమ్మకాలే జరిగినాయి అన్నటువంటిది ఆధార్ ఉంటేనే యూరియా ఇస్తున్నారు యూరియా కొరత కొన్ని చోట్ల ఆధార్ ఉన్నవారికే యూరియా ఇస్తున్నారు రెండు బస్తాలు మాత్రం ఇస్తామని నిబంధన పెడుతున్నారు ప్రైవేట్ దుకాణాల్లో అయితే కాంప్లెక్స్ ఎరువుల బస్తా తప్పనిసరి కొనుగోలు చేయాలంటున్నారు యూరియా బస్తా ధర రెండు వందల అరవై ఆరు రూపాయలు అయితే మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడమే కాకుండా అదనంగా పదిహేను వందల వరకు చెల్లించి కాంప్లెక్స్ బస్తా తీసుకోవాల్సి వస్తుందనే ఆవేదన రైతుల్లో వ్యక్తం అవుతుంది యూరియా కోసం సోమవారం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి సహకార సంఘం వద్ద రైతులు ఘర్షణపడ్డారు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో ముప్పై బస్తాల యూరియా చోరీ అయింది కాంప్లెక్స్ ఎరువులు యాభై కిలోల బస్తా పదిహేను వందల నుంచి రెండు వేలకు చేరింది ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ జీరో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఫోర్టీన్ తదితర రకరకాల ఎరువుల బస్తాలు పంతొమ్మిది వందలపైనే ఉన్నాయి వీటిని కొండ రైతులకు భారంగా మారింది యూరియా వాడకం పెరగడానికి ఇది ఒక కారణంగా చెప్తున్నారు కొరత లేదని వ్యవసాయ శాఖ కమిషనర్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు మరోవైపున కొలువుల ప్రకటనకు ఇంకెన్నాళ్ళు అంటూ గ్రూప్ వన్ టూ పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఇంకా నిరీక్షణే జాబ్ క్యాలెండర్ ప్రకారం రాక నిరుద్యోగుల ఆందోళన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయి తెలియక నిరుద్యోగులు తీవ్ర ఆవేదన గురవుతున్నారు కొలువుల కోసం ఎన్నాళ్ళు శిక్షణ పొందుతూ గడపాలని ప్రశ్నిస్తున్నారు ప్రత్యేకించి గ్రూప్ వన్ టూ పోలీస్ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసే ప్రకటనల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అన్నటువంటి మరొక వార్తను కూడా హైలైట్ చేసింది మరోవైపు అవసరాలు పెరుగుతుంటే పింఛన్లు తగ్గింప ఇది శాస్త్రీయత ఏదంటూ రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన పీఆర్సీపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచన అంటూ కొత్త పీఆర్సీతో తమకు అన్యాయం జరిగిందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు కొత్తగా ప్రయోజనాలు ప్రకటించకపోగా ఉన్నవి కోత పెట్టడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు తమకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై చర్చిస్తున్నారు పీఆర్సీ సాధన సమితిలో భాగంగా ఉన్న పెన్షనర్ల సంఘాలు కలిసి రాకపోతే తామే బృందాలుగా లేదా వ్యక్తిగతంగా హైకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నారు దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చలు జరుగుసాగుతున్నాయి కొత్త పీఆర్సీలో ప్రకటించాల్సిన ప్రయోజనాలు వాటి హేతుబద్ధతను జేఏసీ తరఫున అస్తోష్ మిశ్రా కమిటీకి నివేదించామని ఆ డిమాండ్లు ఏవి పట్టించుకుపోగా ఉన్నవి ఊడ్ చేశారంటూ పెన్షనర్లు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా టచ్ చేసినటువంటి పరిస్థితి ఇంకోవైపు జాతీయ ప్రాజెక్టుకి ఇక అరవై శాతమే నలభై శాతం రాష్ట్రాలు భరించాల్సిందే వాటాపై నిబంధనలు మార్చిన కేంద్రం ఇప్పటివరకు దేశంలో పదహారు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తే ఇందులో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ఒక్కదానికే ఈ హోదా ఉంది ఈ పోలవరంతో పాటు ఖుషీకుర్దు సరయూ సహర్ పరియోజన షాపూర్ కండి ప్రాజెక్టులు మాత్రం ఇప్పటివరకు ఉన్న పద్ధతిలో నిడు నిధులు విడుదలవుతాయి అంటూ మిగతా వాటికి ఇకపైన అరవై శాతమే డబ్బులు ఇస్తారన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసిన పరిస్థితుంది ఇకపోతే ఆంధ్రజ్యోతి నిండా మునిగినట్లే అంటూ అప్పులు మూబిలో కూరుకుపోయిన రాష్ట్రం అనుమతితో నిమిత్తం లేకుండా రుణ సేకరణ ఆర్బీఐలో బాండ్ల వేలంతోనే నలభై వేల కోట్ల అప్పు ఇతర మార్గాల్లో మరో పద్దెనిమిది వేల కోట్లు నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లకు చేరుకున్న అప్పులు మూడు నెలలకు మరో ఇరవై ఏడు వేల కోట్లు కావాలట గత నెలలో ఢిల్లీకి వెళ్ళి మరీ కోరిన సీఎం జగన్ మంగళవారం కొత్తగా రెండు వేల కోట్లు ఓడి కింద వాటిని అక్కడే జమ చేయను చేసుకున్న ఆర్బీఐ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆర్థిక క్రమశిక్షణకు పెట్టింది పేరు పకడ్బందీ పాలనా విధాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అస్తవ్యస్తం ఆర్థిక క్రమశిక్షణకు దూరం అప్పుల కుప్పలా మారిన రాష్ట్రం ఇదే సీనియర్ ఐఏఎస్ అధికారులు చెప్తున్న మాట అంటూ ఇక్కడ అప్పులు తీసుకుంటున్నారు అన్నటువంటి దాన్ని హైలైట్ చేయడం అన్నదే ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మొన్నటిదాకా చెప్పింది ఎంత ఉంది ఏడు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్ల నుంచి ఏడు లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారు ఇప్పుడు చెప్తున్న లెక్క ఎంత నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు అప్పుడు చెప్పింది రైటా ఇప్పుడు చెప్పింది రైటా నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల అయితే గత ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే టైంకే మూడు లక్షల కోట్ల అప్పు ఉంది అంతకుముందు తొంభై వేల కోట్లతో మనం ప్రారంభించాం వీ వాళ్ళు రెండున్నర లక్షల కోట్లు తీసుకున్నారు టోటల్గా లక్ష ఎనభై ఐదు వేల కోట్లు లక్ష అరవై ఐదు వేల కోట్లు సంథింగ్ ఆ రేంజ్లో ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల కోట్ల వరకు డైరెక్ట్ లక్ష కోట్ల రూపాయల దాకా ఈ కార్పొరేషన్స్ వీటి ద్వారా అంటే ఇప్పుడు ఆ లెక్కను చూస్తే వీళ్ళు ఇంకొక లక్షన్నర కోట్ల రూపాయలు తీసుకున్నారు వాళ్ళు ఐదేళ్లలో తీసుకుంటే వీళ్ళు రెండున్నర ఏళ్లలో తీసుకున్నారు అన్నమాట ఇక్కడ అదే దామాషాలోనే వస్తుంది అయితే అప్పుడు ఎవరికి డబ్బులు పంచలేదు ఇప్పుడు పంచుతున్నారు పంచద్దు అన్నటువంటి కోణాన్ని డైరెక్ట్గా అనలేక ఇక్కడ అప్పులు ఓడీలు తీసుకుంటున్నారు అప్పుడు రోజు ఓడీలే మనం ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం రెవెన్యూ లోటుతో ప్రారంభమైంది రెవెన్యూ లోటు అంటే మనం ఇచ్చే జీతాలకి కూడా డబ్బులు లేనటువంటి దాంతో ప్రారంభమైంది అది ఒకసారి గుర్తుందే మనకి ఆ రోజు నుండి ఎక్కడి నుంచి కొత్తగా డబ్బులు వచ్చినాయి మరి గత ఐదేళ్లలో మిగులు బడ్జెట్ ఎప్పుడన్నా ఉందా గత ప్రభుత్వ హయాంలో అప్పుడు అప్పులే కదా మరి అప్పుడు అప్పుల్ని హైలైట్ చేసి అప్పుడు అప్పులేమో రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది రాష్ట్రం కష్టంలో ఉంది కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు మరి రాష్ట్రం ఏ విధమైనటువంటి సుఖంలో ఉంది అప్పుడు కష్టంలో ఉండటానికి కారణమేమో విభజన పోనీ ఆ తర్వాత ఏమైనా సెటిలైట్ చేసినటువంటిది ఏమైనా ఉందా లేదు కదా అప్పుడు ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు లేకపోతే పసుపు కుంకుమ కింద డబ్బులో అన్న క్యాంటీన్లో ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడు ఇచ్చేటువంటి డబ్బులు రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం అప్పులు చేసి ఇవ్వాలా మరి అప్పుడు చే అప్పుడు కూడా అప్పులు చేసి ఇవ్వాలా ఇదే ఒక విచిత్రమైనటువంటిది ఒక ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నట్టు డైలీ దాని మీద అంటే మనం ఒక సీరియల్ చూస్తుంటాం సీరియల్లో కనుక కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ విలన్ మీద విరక్తి పుట్టి దారిలో కనబడితే కూడా కొట్టారట మధ్యన విలన్ అంటే ఆ స్థాయిలో పిచ్చెక్కిచ్చేయాలి ఇక్కడ జనాలకి ప్రస్తుతం ఆ ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నటువంటి కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి పత్రికకి అభినందనలు చెబుదాం ఇకపోతే హిజాబ్ వర్షెస్ కాషాయం కర్ణాటకలో ముదురుతున్న వివాదం మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు నాలుగు రోజు నాలుగు జిల్లాల్లో నిషేధాజ్ఞలు దాడులు రాళ్ల వర్షం విద్యార్థికి కత్తిపోట్లు నేడు కేబినెట్ భేటీ హైకోర్టులో విచారణ నేటికి వాయిదా కర్ణాటకలోని ఉడిపి కళాశాలలో ప్రారంభమైన హిజాబ్ వివాదం క్రమేపీ ఆ రాష్ట్రం విస్తరిస్తోంది హింసాత్మక రూపు దాల్చింది రెండు మతాలకు చెందిన విద్యార్థులు పోటా పోటీకి ఇస్తున్న నినాదాలతో పవిత్ర విద్యా సంస్థల ప్రాంగణాలు మార్మోగుతున్నాయి పలు కళాశాలలు మంగళవారం రాళ్లు రూగుకున్నారు ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపట్టడం తీవ్ర ఉద్రిక్తతలను రేపింది పరిస్థితి క్రమేపీ చేయి దాటిపోతుంటుందో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిగ్రీ పియు కళాశాలలతో పాటు హై స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు మరోవైపు హిజాబ్కు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ మీద కర్ణాటక హైకోర్టులో మంగళవారం వాదోపవాదాలు సాగినాయి ఏక సభ్య ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ దీక్షిత్ వాదనలు ఆలకించారు తదుపరి విచారణ బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది ఇంతవరకు యూనిఫామ్ లేకపోతే సమస్య ఇప్పుడు యూనిఫామ్ అడిగితే సమస్య అన్నటువంటి కోణానికి చేరినటువంటి అంశం మా హక్కు మా మతాచారాల ప్రకారం అన్నటువంటి కోణంలో ప్రారంభమైన దాన్ని సమానత పేరుతో యూనిఫామ్లు పెట్టినటువంటి విధానాన్ని తీసేయాలని కోరుతున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చేటువంటి తీర్పు కీలకమవుతుంది ఏమిస్తుందో చూద్దాం అయితే బీజేపీకి అగ్ని పరీక్ష యూపీ ఎన్నికల్లో రేపే తొలిపోరు అన్ని స్థానాలు పశ్చిమంలోనే పదకొండు జిల్లాలు యాభై ఎనిమిది స్థానాలు ఆరు వందల ఇరవై మూడు వందల మంది అభ్యర్థులు అన్ని చోట్ల బహుముఖ పోటీయే జాట్ ముస్లిం ప్రాబల్య ప్రాంతం ఇది షా యోగి అఖిలేష్ ప్రియాంక సహా అతిరథ మహారథుల విస్తృత ప్రచారం అన్నటువంటి కోణాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి అంశమైతే ఉంది ఇకపోతే ఇది ఆటవిక రాజ్యమా రాక్షస పాలన ఆంగ్లేయులను తలపిస్తోంది పోలీసు పాలన ఇది తంతారా తన్నండి కుట్రపన్ని రాజ్యంపేట జిల్లా కాకుండా చేశారు జిల్లా కోసం ఆందోళన చేస్తే ఆంక్షల ఓట్లు అడిగిన మేము బూతులు తిట్టించుకున్నాం సీఎంకు కొందరు తప్పుడు సలహాలు ఇస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే మేడా సోదరుడి ఆగ్రహం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు బంధులో పాల్గొన్న మేడ విజయశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేశారు వైసీపీలోనే మిథున్ రెడ్డి ఓ పక్కన రాజంపేట నియోజకవర్గం ఏదైతే ఉందో దాన్ని రాయిచోటి హెడ్ క్వార్టర్గా పెట్టడానికి అంగీకరిస్తుంటే ఇక్కడ మిగతా వాళ్ళు అంగీకరించట్లేదు అన్నటువంటి వార్తని ప్రధానంగా టచ్ చేశారు లేకపోతే సినిమా టిక్కెట్లపై నివేదిక రెడీ సీఎం జగన్ కంద చేసిన మంత్రి నాని రేపు ముఖ్యమంత్రితో చిరంజీవి బృందం భేటీ నాగార్జున మహేష్ జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనే ఛాన్స్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అది నిజమో కాదా అన్నటువంటిది రేపు తేలిపోతుంది మరోవైపున కాంగ్రెస్పై విమర్శలే మీ పనే అంటూ రా రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడని మోడీ కర్గే రాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ అంటూ ఇందులో మరొక వార్తని హైలైట్ చేశారు నువ్వు క్రూర పాలకుడివి నువ్వు అబద్ధాల కోరివి ట్విట్టర్లో ఢిల్లీ యూపీ సీఎంల సంవాదం అంటూ ట్విట్టర్ వేదికగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య విమర్శల ప్రతి విమర్శల యుద్ధం సాగిందన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసినటువంటి అలాగే యూపీలో బీజేపీకి తగ్గనున్న మెజారిటీ అంటూ టైమ్స్ నవ్ తాజా సర్వేని హైలైట్ చేశారు అయినా అధికారం కమలా అందే టైమ్స్ నవ్ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మెజారిటీ తగ్గుతుందనే టైమ్స్ నౌ వెటో ఒపీనియన్ పోల్ సర్వే స్పష్టం చేసింది అయినా మ్యాజిక్ ఫిగర్కి మించిన సెట్లను సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని చేపడుతుందని అంచనా వేసింది బీజేపీకి రెండు వందల ఇరవై రెండు నుంచి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు వస్తాయని తెలిపింది అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్వాదీ పార్టీ గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తుంది అన్నటువంటిది ఇక్కడ చూడండి హెడ్డింగ్ యూపీలో బీజేపీకి తగ్గనున్న మెజార్టీ అన్నట్టుంది అంటే ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది అన్నదే ఇప్పటిదాకా అందరూ చెప్పుకొచ్చింది దీన్ని హెడ్డింగ్ పెట్టేటువంటి దాంట్లో బీజేపీ మీద ఉన్నటువంటి కసి కావచ్చు ఇక్కడ బీజేపీకి అగ్ని పరీక్ష అని ఒక పక్కన రాస్తూ రెండో పక్కన ఇచ్చికొచ్చింది ఇక వాళ్ళ యాంగిల్ని వాళ్ళ ఇష్టం దానికి హక్కుంది జర్నలిజానికి సంబంధించినట్టు లేకపోతే సాక్షి చదువులు పట్టవా అంటూ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినట్టు స్పీచ్ని హైలైట్ చేశారు మూడో ఏడాది నష్టపోతే ఇక పిల్లల చదువులు ఏం కావాలి కోవిడ్తో రెండేళ్లుగా విద్యార్థులు పరీక్షలకు దూరం కొంతమంది రెచ్చగొట్టి ఇప్పుడు టీచర్లను రోడ్ ఎక్కిస్తారా సంతోషంగా సంతకాలు చేసి మర్నాడే పోరు బాట టీడీపీఎంలో మూడు పాయింట్ సున్నా ఏడు లక్షల మంది జీతాల ఖర్చు ఏటా ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది కోట్లు ఈ ప్రభుత్వం ఇప్పుడు పెంచి చెల్లిస్తున్న జీతాల వేయం మూడు వేల నూట ఎనభై ఏడు కోట్లు ఆర్టీసీ విలీనంత ఏటా మూడు వేల ఆరు వందల కోట్ల భారాన్ని చిరునవ్వుతో స్వీకరించాం ఇతర రాష్ట్రాల ఒక్క ప్రభుత్వమైన ఆర్టీసీ ఉద్యోగులను పట్టించుకుందా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య మూడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు మన ప్రభుత్వం వచ్చాక ఒక లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు కొత్త ఉద్యోగాలు ఇచ్చాం యాభై ఒక్క వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేశాం ఎంత మంచి చేస్తున్న బురద జల్లడం ధర్మమేనా అంటూ వేసినటువంటి ప్రశ్నని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సమ్మె ఎవరికి కావాలంటే ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరు కోరుకోరు చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ కడుపుమంటా ఉన్న వారికి మాత్రమే సమ్మె కావాలి పార్టీల పరంగా ఎర్ర వారికి కావాలి చంద్రబాబు దత్తపుత్రుడికి కావాలి మీడియా ముసుగులో వ్యక్తుల పరంగా నడుపుతున్న ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్కే సమ్మె కావాలి ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే వారికి పండగే కానీ సంధి జరగడంతో ఏడు ముఖం పెట్టారు సమ్మె విరమించారని తెలియగానే పచ్చ జెండాల ముసుగులో ఉన్న ఎర్ర సోదరులను ముందుకు తోశారు ఎదుట ఎర్రజెండా వెనుక పచ్చ అజెండా ఇది పరిస్థితి అంటూ ఆయన స్పీచ్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అలాగే కరోనా అంతరించిపోవడం భ్రమే అన్నటువంటి వార్త మూడో దశ వైరస్ వ్యాప్తి ముగింపునికి చేరుకుంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్న వాళ్లలో పోస్ట్ కోవిడ్ సమస్యలపై అధ్యయనం ఈ వేరియంట్లో వైరస్ ఊపిరితిత్తులు రక్తంలోకి ప్రవేశించలేదు మూడో దశను ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా కట్టడి చేసింది సాక్షితో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు శ్రీనాథరెడ్డికి సంబంధించినటువంటి వార్త హైలైట్ చేసింది అలాగే పవన సౌర విద్యుత్ కంపెనీల పిటిషన్ల మీద ముగిసిన వాదనలు తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు పవన సౌర విద్యుత్ ధరలు వీటి సమీక్ష మీద రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి ఉన్న అధికారాలు స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ తీరు తదితర అంశాల మీద పలు ప్రైవేట్ పవన సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలు వాదనలు ముగిసినాయి వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్యాలతో కూడిన ధర్మాసనం తీర్పు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది పవన సౌర విద్యుత్ దారులు ఈఆర్సీ అధికారాలపై ఇప్పటికే వాదన పూర్తవుగా ఎన్ఎల్డీసీ వ్యవహారంలో మంగళవారం వాదనలు జరిగే కంపెనీల తరఫున సీనియర్ న్యాయవాదులు రఘురామ్ సజ్జన్ పోవయ్య బసవ్రభ్ పాటిల్ సంజయ్ సేన్ తదితరులు వాదనలు వినిపించారు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుగుణంగా తాము ఉత్పత్తి చేసిన విద్యుత్తును కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలు బయట నుంచి విద్యుత్తును కొనుగోలు చేశాయన్నారు తమను బెదిరించి ధరల విషయంలో తాము దారిలోకి తెచ్చుకునేందుకే దురుద్దేశంతో ఇలా చేశాయని తెలిపారు గ్రిడ్ కోడ్ విద్యుత్ చట్ట నిబంధనలను అనుసరించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో ఎలాంటి దోషం లేదని అందువల్ల ఆ తీర్పుపై ఎన్ఎల్డీపీసీ దాఖలు చేసిన అప్పీల్ని కొట్టివేయాలని ధర్మాసనాన్ని కోరారు తమ నుంచి తీసుకోవాల్సిన విద్యుత్లో కోత పెట్టడం ద్వారా తమ కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు ఎన్ఎల్డీపీ త డీసీ తర్వాత తరపు న్యాయవాది జైన్ వాదన వినిపిస్తూ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్కి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు ఉత్పత్తి ఎక్కువ డిమాండ్ తక్కువ ఉందని తెలిపారు ఇలాంటి పరిస్థితుల్లో గ్రిడ్ కుప్పకూలకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్ఎల్డీసీపై ఉందన్నారు అందులో భాగంగా పవన సౌర విద్యుత్ కంపెనీలు విద్యుత్పై కోత విధించామన్నారు ధర్మాసనం స్పందిస్తూ డిమాండ్కి మించి విద్యుత్ ఉత్పత్తి అయితే ధర్మల విద్యుత్ కేంద్రాల విద్యుత్తులో ఎందుకు కోత విధించలేదని ప్రశ్నించింది ధర్మల విద్యుత్ను ప్రోత్సహించడమే కాలుష్యాన్ని ప్రోత్సహించడమే అవుతుందని వ్యాఖ్యానించింది తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇవి దినపత్రికలో వచ్చిన వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు